మర్చిపోయి ముఖ్యమంత్రిని పట్టుకొని అవాకులు చవాకులు మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. రాక్షసుడు అని మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారండి రాక్షసుడు అని? ఓకే. ఒక అర్థం పర్థం లేకుండా సభ్యత లేదా మీకు? కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిన రామ్మోహన్ రెడ్డి గారు, నేను అదే అదే భాష నేను వాడితే ఏ రకంగా ఉంటుంది? రాక్షస పరిపాలన వినండి వినండి, మేము మీలక మీలక బాధతుంది మీ ముఖ్యమంత్రులక. ఒకటి మీరు ఫస్ట్ ఒక మీరు ఫస్ట్ రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు వెయిట్ రేపు రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. భరత్ కుమార్ గారిని మాట్లాడినివ్వండి, భరత్ గారిని మాట్లాడినివ్వండి. రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. యా రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి, మీకు అవకాశం ఇస్తాను నేను. మళ్ళా భరత్ కుమార్ గారు ఏమంటారు, 56 సంవత్సరాలు మొత్తం తెలంగాణ నాశనం చేసి పెట్టారు, తీసుకుపోయి పరాయి పాలన కింద పెట్టి అణచిమేత గురి చేసినారు. ఒక లీగల్ జెనోసైడ్ కి కొన్ని లక్షల మంది చనిపోయినారు ఆకలితోని, నీళ్లు లేక ఉద్యోగాలు లేక. మీరు మీరు చెప్తున్నారు పుణ్యానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. భరత్ గారు గో అహెడ్. మీరు మాట్లాడతారు నీతులు, మీ బాధ ఏంది? అధికారం కోల్పోయినామని. అధికారం ప్రజలు ఎప్పుడు ఇస్తారంటే ప్రజలకి ఏదైనా చేసే గుణం ఉంటే అధికారం ఇస్తారు. మీరు 56 సంవత్సరాలు ప్రజల్ని అరిగోసకు గురి చేస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని. మీరేం మాట్లాడుతున్నారు ఆత్మహత్యల గురించి? మీరు చేయబట్టి కదా ఆత్మహత్యలు జరిగినది. ఇవాళ 2014 తర్వాత చూద్దాం, ఏ రంగంలో చూస్తారో చెప్పండి. స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి కూర్చున్నాం. 2012-13 వరి ధాన్యం ఎంత వచ్చింది ఇక్కడ? 20 లక్షల. మనకు ప్రజలు డిసైడ్ చేస్తారు. మన భరత్ గారు, వరి ధాన్యం ఎంత పండింది, పొగాకు ఎంత పండింది, శనగ ఎంత పండింది, డీటెయిల్స్ అవసరం లేదు. ప్రజలు ప్రజలు మీకన్నా నాకన్నా రామ్మోహన్ రెడ్డి గారి కన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు. అయ్యా కృష్ణమోహన్ గారు మీరు వినండి, చెప్పండి. ఈ చెత్త కాదండి, ఈ చిన్న చిన్న విషయాలలో నుంచి ఒక జనానికి ఒక ఏంటి వినడానికి సొంపుగా మాట్లాడడం కాదు. నేను అనేది ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజలకి జీవన సరళిలో ప్రజలకు ఏం కావాలో. భరత్ కుమార్ గారు, భరత్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. ప్రజలకు వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసండి. ప్రజలకు ఎట్లా ఉన్నది? ఈగరే ఇవి కావాలి తప్ప ఏం మాట్లాడుతున్నారండి? చెత్త మాట్లాడుతా ఉన్నారు. అభివృద్ధి అనేది మీరు చేసినారా చెప్పండి? నిరుద్యోగం మీ దగ్గర ఉన్న, మీరు చేసిన పాలసీల వల్ల, మీరు చేసిన పరిపాలన వల్ల, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుల బానిస మనస్తత్వం వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయింది. దాన్ని ఇవాళ మొత్తానికి సమూలంగా మార్పులు జరుగుతా ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి గాని, కరెంటు సరఫరా గాని, మంచినీటి సరఫరా గాని, సాగునీటి సరఫరా గాని, ప్రతిదీ, రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఇప్పుడు మీరు తెలుగుదేశం ప్రభుత్వం భరత్ కుమార్ గారు, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నిటి గురించి కాదు ఇది ఇక్కడ చర్చ. అది కాదు చర్చ. ఇక్కడ వరి పంట ఎంత పండింది అనేటువంటి విషయం చర్చ కాదు. మీరు మీరు ఈ రోజు చర్చ, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. నో 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 నో. ఈ రోజు చర్చనీయాంశం ఏదైతే మీరు ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఆలోచించండి. మీరు ఇంతకు ముందు ఏదైతే చర్చ, ఈ రోజు చర్చనీయాంశం అనేటువంటిది ఏదో తెలుసుకొని దానికి పరిమితం అయ్యే మాట్లాడాలి తప్ప, అంతే తప్ప మేము వరి ఇంత పండించినాం, గోధుమ ఇంత పండించినాం, బల్లీలు ఇంత పండించినాం అని చెప్పకూడదు. అలా కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం అలాగే కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ఇక్కడ ఏకరవు పెట్టకూడదు. దయచేసి అది గుర్తించండి. ఈ రోజు చర్చనీయాంశం ఏదైతే ఉందో దానికే పరిమితమై మాట్లాడండి. మీరు ఆయన రామ్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలకు మీరు రెస్పాండ్ కావచ్చు. ప్లీజ్ దయచేసి రెస్పాండ్ కండి. దానికే పరిమితంగా అండి. మీరు వేరే విషయాలు మాట్లాడేటట్లయితే ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ గో అహెడ్. ఖచ్చితంగా నేనేం మాట్లాడనండి.
సందర్భంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి చెప్తాను. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రాక్షసుడు అని అంటే మీరు మీరు యాంకర్ గా మీరు ఏం మాట్లాడాలండి? అసభ్య పదజాలం ఉపయోగించే దానికోసమే ఈ వేదిక చెప్పండి. ఆపండి మీరు మీరు ఆప్తనే నుండి కూడా మర్యాదగా చాలా నెమ్మదిగా ఐ ప్రజెంట్ ఆల్ ద మ్యాటర్ ఇప్పుడు ప్రజెంట్ చేయండి సార్. ఇప్పుడు మళ్ళా మీకు టైం లేదని అంటూ నాకు అవకాశం ఇవ్వలేదు అని అంటూ మొదలెడతారు. ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను, చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. వాళ్ళకందరికి క్లీన్ ప్యాసేజ్ ఇచ్చేసేసి ఇష్టమైనట్టు మాట్లాడే మీరు ప్యాసేజ్ ఇచ్చి నేను మాట్లాడితే అడ్డం పడితే ఎట్లా చెప్పండి కృష్ణమోహన్ గారు? అంటే మీరు ఎంతసేపు ఇట్లా బయట చేస్తారు, ఎంతసేపు ఇట్లా వాదన పెట్టుకుంటారు? కాదు అసభ్యకరంగా అబద్ధాలు ఏకరూపు పెడతా ఉంటే ఇట్లనే మాట్లాడతారు. మర్యాదగా మాట్లాడుతున్నారు, అదే విషయం మీద పదే 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 హార్పాన్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. మనకు టైం కి సంబంధించి పరిమితి ఉంది, వదిలేసేయండి ఆ విషయం, ఆ విషయం వదిలేసేయండి. తర్వాత చెప్పండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు. ఒకటే మాట చెప్తున్నాను, నేను ఏం మాట్లాడాలని మీరు నిర్ణయిస్తే కరెక్ట్ కాదు. అది చేయడం లేదండి, మేము మీరు చెప్పదలుచుకున్న చెప్పండి అని అడుగుతున్నాను. మాట్లాడాలని మీరు మాట్లాడనివ్వండి, లేదు అని అంటే మీరు ఏ విషయం పడితే ఆ విషయం మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ రోజు చర్చనీయాంశం గురించే మాట్లాడాలి, దయచేసి ఈ రోజు చర్చనీయాంశం గురించి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడి మీరు 4-5 విషయాలు ఇందులో ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు ఏమనంటే తెలంగాణని తీసుకొని వెళ్ళి ఫామ్ హౌస్ లో ఖైదీ చేసినారు. ఏ తెలంగాణ మీరు సాధించినారు? ఏ తెలంగాణ ఎవరి కబంధ హస్తాలలో నలిగిపోయింది? ఏ తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పడం ఆ సందర్భంగా నాకు అవసరం. అది మీరు అవసరం లేదని మీరు అంటే అది పొరపాటండి. ఎందుకంటే నేను ఆ విషయం అవసరం లేదనండి, మీతో ఆర్గ్యుమెంట్ కి రెడీగా లేదు నేను. ఈ చర్చని ఈ చర్చ పక్కదారి పెట్టకుండా రామ్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అభివృద్ధి పదం ఆగండి.